सुमार 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కినటువంటి త్రిపుల్ ఆర్ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. కరోనా లాంటి ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లలో రిలీజ్ అయ్యిందని మనం చెప్పుకోవాలి. అయితే పోరాట యోధుల పాత్రల్లో అటు రామ్ చరణ్ కావచ్చు, ఇదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ వీరిద్దరూ కూడా ఎలా నటించారు, వీళ్ళిద్దరిని రాజమౌళి ఎలా బ్యాలెన్సింగ్ చేశాడు, అదే విధంగా అజయ్ దేవగన్ కావచ్చు, అలియా భట్, ఒలివే మోరి, శ్రీయశరణ్ వీళ్ళందరినీ రాజమౌళి క్యారెక్టరైజెన్స్ ఎలా చేశాడు, వీళ్ళందరికీ క్యారెక్టర్స్కి ఎలా న్యాయం చేశాడు అనేది అభిమానులు అందరూ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అలానే ఉంది. ఇద్దరికిద్దరు ఈక్వల్గా ఉంది. ఎవరి రోల్ వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. మూవీ చూసినంత వరకు అసలు మనకి లైవ్గా జరుగుతున్నట్టు అనిపించింది. ఒక మనకి ఒక 60 ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది ఇండిపెండెన్స్ టైంలో ఒక్కొక్కరు ఎలా చేశారో స్వాతంత్రం కోసం యోధులందరూ పడిన తపనంత మూవీలను చాలా బాగా చూపించారు. అప్పుడులో ప్రతి ఒక్కరు ఎంత మోటివేషన్ అయ్యి దేశం కోసం స్వాతంత్రం కోసం ఎంత తాపత్రయపడ్డారో మూవీలో ప్రతి సీన్లో చూపిస్తారు. మూవీ స్టార్టింగ్ అయ్యింది ఏంటి అని చూస్తుకోవాలి. అలాగే ఇంకా మూవీలో మన ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా అయిపోయాం భయ్యా. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఒక 5 సార్లు చూసినా ఇంకా తనివి తీరదు, అంత బాగుంది మూవీ. ఇంకా అంటే బాలీవుడ్ టాలీవుడ్ ఏం లేదు భయ్యా, మూవీ మొత్తం ఏంటంటే ఇండియా కోసం ఒక్కొక్కరు ఎలా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఎవరి రోల్ వాళ్ళు పూర్తిగా 100కి 200% న్యాయం చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్కరిది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చిన రోల్ని చాలా అంటే చాలా బాగా చూపించారు. ఎన్టీఆర్ అలానే చేశాడు. రామ్ చరణ్ అల్లూరి సీతారాం క్యారెక్టర్ అయితే ఇంకా గూస్ బంప్స్. ఇంకా మూవీలోన రామ్ చరణ్ కొమరం భీము ఎన్టీఆర్ కొమరం భీము చేశారు కదా, అది ఇంకా చాలా బాగుంది. ఆలియా భట్ క్యారెక్టర్ అందరిది చాలా బాగుంది. అజయ్ దేవగన్ ఇంకా వాళ్ళ ఫాదర్గా ఉండి ఇది మాస్ జాతర భయ్యా. టాలీవుడ్ అనేది ఇంకా ఇండియన్ అందరు అంటారు కదా బాలీవుడ్ బాలీవుడ్ అని, నెక్స్ట్ చూపించడానికి టాలీవుడే ఫస్ట్. ఇంకా ఇండియన్ ఫిల్మ్కి మన టాలీవుడ్ అడ్రస్ అవుతుంది.